మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలో ఎన్జీఓఎస్ కాలనీకి చెందిన పిల్లి సాయి శ్రేయస్ కరోనా వైరస్ పై ప్రజలను చైతన్యం చేసేందుకు కృషి చేస్తున్నారు. దేశవ్యాప్తంగా లాక్డౌన్ సందర్భంగా అందరూ ఇంటికే పరిమితమయ్యారు. 6వ తరగతి చదువుతున్న సాయి శ్రేయస్ ఆటలకే పరిమితం కాకుండా కరోనా వైరస్ పై ప్రజలకు తెలియజేసి చైతన్యం పరిచేందుకు సోషల్ మీడియా ద్వారా కృషి చేస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, సీఎం కేసీఆర్ చేపట్టిన సహాయ కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా పలువురు అభినందించారు. అది అది చైనా నుంచి ఇండియాకి వచ్చింది. అది మనిషి నుంచి మనిషికి స్ప్రెడ్ అవుతుంది. ఇంట్లోనే ఉండాలి, అందుకని లాక్డౌన్ వచ్చింది. బయటకి వెళ్ళదు వెళ్ళొద్దు. బయటికి వెళ్తే మాస్క్ కట్టుకోవాలి. మనం కూరగాయలు ఇక్కడ కొనుక్కోవాలంటే ఎట్లా? కూరగాయలు కొనుక్కోవాలంటే ఒక బాక్స్ తీస్తారు, ఒక బాక్స్ తీస్తే దాంట్లో నిల్చొని కూరగాయలు తీసుకోవాలి. బాగా వాష్ చేసుకోవాలా? చికెన్ మటన్ తినొచ్చు? తినొచ్చు. తినొద్దన్నారు కదా? అప్పుడు అంతే అన్నారు, వాళ్ళే ఉత్తగా చెప్పారు. నమస్తే, ఐ'మ్ శ్రేయస్. Now I'm going to give a message regarding coronavirus. If you are not able to breathe or if you have break off, please consult doctor. Maintain social distance to kill coronavirus. Coronavirus is family of virus causing some deadly diseases from humans to humans. Our Honorable Prime Minister Narendra Modi ji and our Telangana Chief Minister KCR sir are taking very measures to kill coronavirus. Distance, it matters.